మైదుకూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఉచిత బాడీ ఫ్రీజర్ ఉచిత అనే పదాన్ని తీసేసి పవిత్రమైన ఈ కార్యక్రమానికి ఎందుకంటే ఈ కరోనా టైంలో ఈ పాండమిక్ టైంలో అనేక రకాలైన మరణాలు అనుకోకుండా సంభవించడం అదే విధంగా యాక్సిడెంట్లలో గాని ఎక్కడైనా మరణిస్తే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉద్యోగం కోసం చాలా దూర ప్రాంతాలలో ఉండే కాల పరిస్థితులు వచ్చినాయి ఈ గ్లోబల్ విలేజ్ అయిన కారణంగా రకరకాలుగా చాలా దూరంలో ఉన్న వ్యక్తులకు వచ్చేంత వరకు మరి ఈ బాడీ ఫ్రీజర్ల యొక్క అవసరం చాలా పెరిగింది కాబట్టి మరి మన మైదుకూరు చుట్టుపక్కల ఐదు మండలాల గుడుక ఈ యొక్క ఈ బాడీ ఫ్రీజర్ల పవిత్రమైన సేవ ఎంతో ముఖ్యమని మరి ప్రజలందరూ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరి ఈ పవిత్ర కార్యక్రమానికి మన మైదుకూరు ప్రాంతానికి చెందిన ముగ్గురు డోనర్లు మరి ప్రజల సౌకర్యార్థము వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందులో నరేంద్ర కుమార్ రెడ్డి వర్దాయపల్లె గ్రామము బండి రెడ్డయ్య తిరుమల ఏజెన్సీస్ నంద్యాల రోడ్ మైదుకూరు అట్నే కరమలపూటి క్రాంతి కుమార్ మరి వీళ్ళు ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మైదుకూరులో ప్రజల సహాయ సహకారాలు దాతల సహాయ సహకారాలు ఉంటే త్వరలోనే వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ఆ భగవంతుడు మాకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాము. మానవత అనేది శాంతి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తుంది. ఎక్కడ కూడా కులము మతము ప్రాంతము పక్కన పడేసి విలువలు కలిగిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వండి అనేది మానవత లక్ష్యం. ఎక్కడే కానీ కరప్షన్ అనేది మానవతలో ఉండకూడదు. ఒకటి నెంబర్ వన్, ఇండిసిప్లిన్ పీపుల్ని మానవతలో చేర్చుకోకూడదు. అంటే మా పార్టీ ఆ పార్టీ ఆ కులము ఈ కులము ఈ పీకులాట వాళ్ళని పక్కన పడేయండి, కమిటీలు అయితే పెట్టద్దు వాళ్ళని. అందరినీ కలుపుకునే వ్యక్తులే మానవతలో ఉండాలి. మానవత మీటింగ్ అంటే ఒక పవిత్రంగా జరగాలి, ఎవడు కూడా అసంతృప్తికి గురి కాకూడదు అన్న నియమాలు పెట్టినాం. చనిపోయినప్పుడు ఫ్రీజర్ ఇవ్వడం, ఒకవేళ బాడీ తీసుకెళ్లాలంటే వెహికల్ ఉంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగానే ఇవ్వడం, బ్లడ్ కావాలంటే 24 గంటలు ఇచ్చేటట్లు రక్త డేటా బ్యాంకును మనం తయారు చేసుకొని సిద్ధం చేసుకొని ఎవరికి లేదనకుండా ఎవరినో వాడిని బతిమాలి వాళ్ళకి బ్లడ్ ఇచ్చే ప్రయత్నం చేయడం. పర్యావరణం భయంకరంగా పడిపోతుంది కాబట్టి మొక్కలు నాటడము ప్లాస్టిక్ నిషేధము రెండింటికి ప్రాధాన్యతనిచ్చి చేపట్టడము. ఒకవేళ మానవతలో 600 కట్టి ఉన్న సభ్యుడు ఎవడైనా వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు ఏదైనా కారణాల చేత చనిపోతే మన కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు ఏ విధంగా మనం బాధపడతామో ఆ విధంగా మానవత కమిటీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓదార్చి ఫ్రీజరా వెహికలా శ్మశాన వాటికి తీసుకెళ్ళాలన్నా మొయాలనా లేకపోతే వాళ్ళకి ఆ రోజు ఇంట్లో అన్నం వండుకోరు కాబట్టి ఎంతమందికి అన్నం కావాలి ఎంతమందికి టిఫిన్ కావాలని మొత్తం అరేంజ్ చేయాలా మన కుటుంబ సభ్యులు వాళ్ళు అనే ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టాం. దీనికి అందరూ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు, ఇష్టపడుతున్నారు, వస్తున్నారు. కరోనా రిలాక్స్ అయిపోతే మానవత సభ్యుడు 600 కట్టిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా యాక్సిడెంట్ అయినా అనారోగ్యమైనా వాళ్లకు 10 మంది మానవతా సభ్యులు వాళ్ళకి వెళ్ళి వెన్ను తట్టి 10 కన్నీటి పొట్లు కార్చే అభాగ్యుల్ని మేమున్నాం భయపడద్దు అని ఒక కన్నీటి పొట్టు అయినా ఆపాలన్నది మానవతా లక్ష్యం. ఆ దిశగా వెళ్తుంది. శాంతి సమాజం జరగాలి, భారతదేశం ప్రపంచానికి మళ్ళీ ఒకసారి శాంతి సందేశాన్ని ఇవ్వాలన్న దిశగా మానవత వెళ్ళిపోతుంది. దీంట్లో ఇంటలెక్చువల్స్ అంతా కూడా పార్ట్ టైమర్స్ కింద పనిచేయొద్దు. నేను అడిగేది మనసు పెట్టి పనిచేయండి. నేను ఎందుకు చేస్తున్నాను తెలుసునా? నేను ఆ మాట అంటే ఎవడో బాధపడతాడని మాట్లాడడంలా నా వ్యక్తిగతంగా చెప్తున్నా. నేను రిటైర్ అయిన తర్వాత నాకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తూ ఉంది. పెన్షన్ అనేది ప్రజల నుంచి వచ్చే అమౌంట్ ఇస్తున్నారు. నేను ఆరోగ్యంగా ఉండాలని ఆ డబ్బు నాకు ఇస్తున్నారు. సమాజం ఆరోగ్యంగా ఉండాలని నేను పనిచేస్తున్నాను. ఆ విధమైన భావనతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తే అద్భుతమైన సమాజాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. ఎక్కడ సంఘర్షణలు పోరాటాలు ఆరాటాలు తిరస్కారాలు అసూయ ద్వేషాలు ఇవన్నీ పక్కన పడేసి మంచి విలువలతో కూడిన వ్యక్తుల సమూహం మానవత అనే ఒక దిశగా వెళ్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది సంస్థలు పనిచేస్తున్నారు. ఎక్కడ పెట్టినా కూడా పెట్టేటప్పుడే కొన్ని ఇబ్బందులు తప్ప పెట్టిన తర్వాత ఇయర్ బై ఇయర్ సభ్యత్వాలు పెరుగుతున్నాయి, డొనేషన్స్ పెరుగుతున్నాయి. అద్భుతంగా సమాజానికి ఒక ఆశాకిరణంగా మానవత తయారైంది. కష్టాల్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా వాడుకోమని చెప్పండి, ఒక్క రూపాయి కూడా రెంట్ మానవత తీసుకోదు. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం వాడుకునే వాళ్ళే పెట్టుకోవాలి, అదొకటి నియమం ఉంటుంది. అంతకుమించి ఎవడైనా కానీ ఒక్క రూపాయి అడిగినా కూడా మా నోటీసులో పెట్టండి. అట్లాంటి మానవత ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లోనూ, పవిత్రంగానే చేయాలి మనం.
ఎందుకంటే వాడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే వాడిని పోయి 100 ఇవ్వు 200 ఇవ్వు అని చెప్పి ఏం సేవ చేస్తాం మనం? ఆ కష్టంలో ఉండే వాడిని ఆదుకోవాలి, వాడిని వెన్ను తట్టాలి, మేము ఉండమని ధైర్యం చెప్పాలి. వాడు జీవితాంతం గుండెల్లో గుర్తుపెట్టుకునేటట్లు మనం పనిచేయాలి తప్ప మనం అల్పమైన పనులు చేయకూడదు అనేది మానవత లక్ష్యం. ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఉచితంగా సర్వీస్ చేయాలా. చనిపోయిన వ్యక్తులకు వారి యొక్క బాడీలకు సర్వీస్ చేయాలా మనము అని మంచి సదుద్దేశంతో ప్రజల్లో మంచి అవగాహన కల్పించి ఈ ఫ్రీజర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం డోనార్లు కూడా పాపం చాలా ఎటువంటి ఇబ్బంది పడకుండా డోనార్ సహాయం చేశారు, వాళ్ళకు కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను.